హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాచిలర్స్ కిచెన్ ఈరోజు మనం ఆష్ ఎలా తయారు చేయాలో చూద్దాం తెలుగులో దీన్ని గంజీ అని తమిళ్లో నుంబు గంజి అని అంటారు రంజాన్ నెల్లో ఉపవాసాలు ఉండే వాళ్ళ కోసం సాయంత్రం పూట ఇఫ్తార్ విందులో భాగంగా ఈ గంజిని మసీదుల్లో తయారు చేస్తారు ఇదివరకు ఈ ఛానల్లో నేను ఆల్రెడీ ఈ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి త్వరగా ఎలా చేయాలో చేస్తున్నాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియోలో ఈ రెసిపీ నేను మరింత ట్రెడిషనల్గా చేస్తున్నాను పచ్చనగపప్పు పెసరపప్పు చెరో టేబుల్ స్పూన్ తీసుకొని బాగా వాష్ చేసి ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ పప్పుల్ని రెండు గంటలు నానబెడితే సరిపోతుంది తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మసీదుల్లో చేసేది పెద్ద వంటకం కాబట్టి అక్కడ ఇలా మిక్సీ పట్టరు డైరెక్ట్గానే యూస్ చేస్తారు ఈ పప్పుల్ని మరీ పేస్ట్ లా కాకుండా ఇలా కచ్చాపక్కాగా రుబ్బుకోవాలి ఈ గంజి ముగ్గురికి సరిపడేలాగా ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఒక చిన్న బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం నూకు తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా కాసేపు నానబెట్టడం ద్వారా త్వరగా ఉడుకుతుంది ఈ రెసిపీలో కొంచెం కైమా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నేను మటన్ కైమా రెసిపీ కోసం అని చెప్పి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కైమా తీసుకున్నానండి ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఈ గంజి కోసం వాడుతున్నాను కైమా బాగా వాష్ చేసుకొని తగినంత ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు దాన్ని నేను నెక్స్ట్ సెగ్మెంట్లో వాడతాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అర గ్లాస్ నీళ్ళు పోసి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను ఖైమాని కుక్కర్లోనే మనం కంప్లీట్గా కుక్ చేసుకోవాలి పెద్ద వంటకం అయితే ఇలా కుక్కర్లో కుక్ చేసే పద్ధతి ఉండదు డైరెక్ట్గానే యూస్ చేస్తారు మీకు వద్దు అనుకుంటే ఈ కైమాని స్కిప్ చేసుకోవచ్చు అప్పుడు కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఫ్లేవరింగ్ కోసం ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యూస్ చేశాను మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నాలుగు టేబుల్ స్పూన్లు కూడా రిఫైండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత లవంగాలు రెండు చెక్క కొంచెం రెండు యాలకులు వేసుకోవాలి ఇవి పది సెకండ్లు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి ఇలా యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న సైజ్ టమాటా ఒకటి ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా త్వరగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే టమాటా ముక్కలన్నీ కూడా త్వరగా వేగుతాయి టమాటా ముక్కల్ని గరిటతో ఇలా ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా రెండుగా చీల్చి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి తర్వాత పచ్చనగపప్పు పెసరపప్పు పేస్ట్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అడుగున మాడిపోకుండా కొంచెం వాటర్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూడున్నర గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇక్కడ నేను తయారు చేసే గంజి కరెక్ట్గా ముగ్గురికి సరిపోతుంది ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మనం ఆల్రెడీ ప్రీ కుక్ చేసుకున్నటువంటి కైమాని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టముంటే ఈ టైంలో క్యారెట్ తురుము కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు కూడా ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి బియ్యం నూకని యాడ్ చేసుకోవాలి బియ్యం నూకని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కంటిన్యూస్గా కలపకపోతే కింద అడుగంటిపోయే అవకాశం ఉంది ఇలా ఓ పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కగా అవుతుంది అప్పుడు మన గంజి రెడీ అయిపోయినట్టే ఈ గంజి బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పాత వీడియోలో నేను ఈ గంజి బొంబై రవ్వతో తయారు చేసుకున్నాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ